బాధితురాలు చెప్పండి. రేప్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అమ్మాయి పేరు కానీ ఊరు కానీ ఆ ముఖం కానీ మీరు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయట్లేదు. అయితే నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, ఒకటి అలీజ్డ్ సెక్సువల్ అసాల్ట్, ఇదే సెక్షన్ కింద వస్తుందో మీకు తెలుసు, ఫిజికల్ అసాల్ట్, ఎక్స్టార్షన్, చీటింగ్, బ్లాక్ మెయిలింగ్, ఏ క్రిమినల్ కేసు హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. ఇందులో అమ్మాయి అలిగేషన్ చేస్తుంది, ఒకటి సెక్సువల్ అసాల్ట్, అమ్మాయిని అమ్మాయి పైన అత్యాచారం చేశాడు హర్ష సాయి, ఆమె దగ్గర నుంచి 2 కోట్లు డబ్బులు వసూలు చేశాడు పెళ్లి చేసుకుంటానని. రెండోది ఫిజికల్ అసాల్ట్ కూడా చేశాడు, అంటే పోస్ట్ ఫిజికల్ అసాల్ట్ అంటే ఆమె మీద దాడి చేశాడు అని. ఎక్స్ట్రాక్షన్, చీటింగ్, బ్లాక్ మెయిలింగ్, ఇన్ని అలిగేషన్స్ కింద నార్సింగి పోలీస్ స్టేషన్ లో మీ క్లయింట్ మీద కేసు ఫైల్ అయింది. ఏమంటారు? అది ఇన్ని సెక్షన్ల కింద ఇన్ని ఆరోపణలు మీ క్లయింట్ మీద వచ్చాయి, ఏం చెప్తారంటున్నాం వీటన్నింటినీ? అశోక్ గారు మీకు పాయింట్ వైజ్ చెప్తా. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఈ ఎలిగేషన్స్ చేస్తున్న ఈ అమ్మాయి ఉందో, ఆ అమ్మాయికి హర్ష సాయికి 2 సంవత్సరాల క్రితం వరకు ఎటువంటి పరిచయం లేదు. పాయింట్ నెంబర్ 1. ఓకే, పాయింట్ నెంబర్ 2, ఒక మీడియాలో ఒక యాంకర్ తీసుకొచ్చి పరిచయం చేసింది ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి ఆ యాంకర్ తీసుకొచ్చి పరిచయమే తప్ప అంతకు ఆ పరిచయంతో యూట్యూబ్లో ఈ హర్షసాయి గురించి మీకు తెలుసు, అతని ఫేము ఇవన్నీ, హీఈస్ నన్ అదర్ దాన్ ది మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా. అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న హర్షసాయితో యూట్యూబ్లో ఒక డ్యాన్స్ చేయాలన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి కలిసింది. ఓకే, అయితే హర్షసాయి ఆ ప్రపోజల్కి ఒప్పుకోలేదు. అశోక్ గారు జాగ్రత్తగానండి, హర్షసాయి ఆ ప్రపోజల్కి ఒప్పుకోకపోవడంతో మళ్ళా కొంతకాలంతో నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా డాక్యుమెంటరీ ఏదో చేద్దామని కలిస్తే ఆ సందర్భంగా వీళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగింది ఓ సినిమా చేయటానికి. ఓకే, దానికి 1 కోటి రూపాయలు డబ్బులు ఇస్తానని ఒక్క చిల్లిగవ్వ కూడా హర్షసాయికి ఇవ్వలేదు. ఇవ్వకపోగా అతని డబ్బులే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, ఆ సినిమా పేరు మెగా లోడాన్. ఓకే, దాంట్లో ఆ టీజర్ రిలీజ్ అయింది ఎప్పుడు, సెప్టెంబర్ 17, 2023. ఓకే, ఆ టీజర్ చాలా 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 వైరల్ అయిపోయి చాలా గ్రేట్ సక్సెస్ అయిపోయింది. ఓకే, సక్సెస్ అయిపోవడంతో చాలామంది ప్రొడ్యూసర్స్ ఈ సినిమా మాకు కావాలని వస్తే హర్షసాయి సిగ్నేచర్ పెడితే ఆ టర్మ్స్ మీద డబ్బులు ఇస్తామని వస్తే హర్షసాయికి ఏం సంబంధం అండి? హీఈస్ జస్ట్ అన్ యాక్టర్. ఓకే, హీఈస్ నాట్ ఎ ప్రొడ్యూసర్. ఓకే, ఇతను ఎందుకు పెడతాడు? సో ఆ పరిస్థితుల్లో అతను పెట్టకపోయిన మరుక్షణం నుంచి ఇతనికి ఇబ్బందులు మొదలైనవి. ఓకే, ప్రేమ అంటారు, లేకపోతే మీరు చెప్తున్న సెక్షువల్ అబ్యూజ్ అంటారు, బ్లాక్ మెయిల్ అంటారు, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్. బట్ ఫార్చునేట్లీ సెడిషన్ అనలేదు, దేశద్రోహం, రాజద్రోహం అని అంతే. అన్ని రకరకాల ఆలో ఇది ఈ రోజున వచ్చింది కాదండి, ఆ రోజు నుంచి వచ్చింది. మీకు ఇంకో పాయింట్ నెంబర్ 2 చెప్తా. లాస్ట్ 1 నుంచి హర్షసాయి ఈ అమ్మాయి కలిసింది లేదు. ఓకే, అసలు ఎక్కడా కలవలేదు కూడా. ఓకే, ఇప్పుడు ఈ హర్షసాయి అనే అబ్బాయికి 30 సెకండ్స్కి 1 క్రోర్ ఇస్తారు, 2 క్రోర్స్ ఇస్తారని వీళ్ళే చెప్తున్నారు. ఓకే, ఇలాంటి హర్షసాయి 2 క్రోర్స్ బ్లాక్మెయిల్ చేయటం ఏంటి? బ్లాక్మెయిల్ చేయటం ఏంటి? అసలు ఈ డబ్బులు ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, అసలు ఇదేమైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అసలు ఏంటి ఊరికినే? దీస్ ఆర్ ఆల్ బ్లడీ వైల్డ్ బాల్డ్ ఎలిగేషన్స్. ఓకే, అంతే తప్ప దీంట్లో ఏమీ నిజం లేదు. అశోక్ గారు కడిగిన ముత్యంలాగా హర్షసాయి ఈ వ్యవహారంలో బయటకు వస్తాడు. ఓకే, ఆయన కడిగిన ముత్యమా, ఆయన ముత్యమా, శ్రీరామచంద్రుడా, ఇవన్నీ త్వరలో తేలుతాయి. కానీ ఇతను ఏమీ చేయకుండానే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి నా మీద అత్యాచారం చేశాడు, నా డబ్బులు దోచుకున్నాడు, నన్ను మోసం చేశాడు.